ఎప్పుడైతే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి నుంచే విశాఖలో ఒక కొత్త శోభ సంతరించుకుంది. ఇప్పటికే ఎప్పుడు 27వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందా అని విశాఖ వాసులందరూ అటు ఉత్తరాంధ్ర వాసులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రకటన తర్వాత భారీగానే మార్పులు వచ్చినాయి. అంటే స్థానికంగా కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి, అలాగే నాయకుల నుంచి అధికారుల నుంచి అన్ని రకాలుగా కూడా. ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు రైల్వే జోన్ కోసం ఎలాంటి ఉద్యమాలు చేశారో, ఎలాంటి పోరాటాలు చేశారో అందరికీ తెలిసిందే. ఇలాంటి టైంలో క్యాపిటల్ మొత్తం కంప్లీట్గా, అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది పేరే కానీ ఇంక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖలో ఉంటే మొత్తం రాజధాని అంతా విశాఖలో ఉన్నట్టే. పరిపాలన ఎక్కడి నుంచి సాగితే దాన్నే క్యాపిటల్గా అనుకుంటాం, కానీ హైకోర్టు ఉన్న చోట లేదా అసెంబ్లీ ఉన్న చోట దాన్ని రాజధానికి ఎవరు గుర్తించరు. సెక్రటేరియట్ ఎక్కడుంది, సచివాలయాల్లో మంత్రుల పేషీలు ఇవన్నీ ఎక్కడున్నాయి, అధికారులందరూ ఎక్కడున్నారు, కీలక శాఖలు ఎక్కడి నుంచి పనులు జరుగుతున్నాయి అనే దాన్నే క్యాపిటల్గా చూస్తాం. సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖలో పెడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇంకా రాజధాని అనేది ఇంకా విశాఖపట్నం అనే చెప్పుకోవాలి. ఇంకా వైజాగ్నే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చూడాలి. ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్డ్ ప్రాంతం కాబట్టి విశాఖపట్నం అనేది ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖ. సో ప్రత్యేకంగా దాన్ని అభివృద్ధి చేయాల్సిందేం లేదు. కొత్తగా ఇప్పుడు రాజధానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదైతే చెప్పారో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా దాన్ని అక్కడ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖని ఎంతవరకు అభివృద్ధి చేయాలో అంతవరకు అభివృద్ధి చేస్తే చాలు. ఆల్రెడీ ఆ వైసీపీ చెందిన నేతలు చెబుతున్నట్టు, మంత్రులు చెబుతున్నట్టు ఒక మెట్రో రైలు ఇంకా ఏదో చిన్న చిన్నవి చేస్తే చాలు తప్ప అంతకుమించి భారీగా ఒక నగరాన్ని అభివృద్ధి చేయాలి, ఒక నగరాన్ని సృష్టించాల్సిన అవసరం అయితే లేదు విశాఖకి. ఆల్రెడీ అది ఒక వెల్ సెటిల్డ్ నగరం, అది భారీగా అభివృద్ధి చెందిన నగరమే కాబట్టి దాంట్లో వీళ్ళకి కావాల్సిన ఇప్పుడు సెక్రటరేట్ అని లేదంటే మంత్రుల క్వార్టర్స్ అని అధికారులకు కావాల్సిన అవన్నీ ఏర్పాటు వస్తువులు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ ఆల్రెడీ మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. అదనంగా వాళ్ళకి కావాల్సిన వసతి సదుపాయాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తే సరిపోద్ది. అయితే ఇదే టైంలో అక్కడ వాసులకి ఎంత ఆనందంగా ఉన్న టైంలో మరో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ ఇంకా క్యాపిటల్ స్టార్ట్ అయిపోయింది, పనులు మొదలైపోతున్నాయి అనేది. ఎందుకంటే ఒక 6 నెలల్లోనే కంప్లీట్గా క్యాపిటల్ అనేది అక్కడి నుంచి రన్ చేస్తాం, విశాఖ నుంచే రాజధానికి సంబంధించిన అన్ని పనులు మొదలవుతాయి ఒకవేళ అధికారిక ప్రకటన తర్వాత అనేది ఆల్రెడీ తెలుస్తోంది, ఒక సంకేతాలు అయితే వచ్చేసింది. ఇదే టైంలో రేపు జరగబోయే క్యాబినెట్ భేటీ ఏదైతే ఉందో, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ ఏదైతే ఉందో అది విశాఖపట్నం నుంచే జరగడం, ఆ భేటీ కూడా విశాఖలోనే ఏర్పాటు చేయడం, ఇది నిజంగా ఆ ప్రాంత రాజకీయ నాయకులకే కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభవార్తనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంకా పాలన మొదలు పెట్టేశారు విశాఖ నుంచి, అది కూడా 27వ తేదీ నుంచే పాలన మొదలు పెట్టేశారు అనే ఒక సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖలోని చాలామంది అంటే ఉత్తరాంధ్రకు చెందిన రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీలకు అతీతంగా అందరూ సంతోషపడుతున్నారు. ఎందుకంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, తమ ప్రాంతంలో రాజధాని వస్తుందంటే అంతకుమించి కావాల్సిందే ఉంది. విశాఖలో రాజధాని కావాలని చెప్పి, విశాఖలో రాజధాని పెడితే బాగుంటుందని చెప్పి గతంలోనే చాలామంది కోరుకున్నారు, అక్కడ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కోరుకున్నారు. కాకపోతే అది చంద్రబాబు గారి హయాంలో జరగలేదు. సో ఇప్పుడు జగన్ గారి హయాంలో జరుగుతుందంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు, అదే జరుగుతుంది. అందుకు సూచనప్రాయంగా, అందుకు నిదర్శనంగా క్యాబినెట్ భేటీ కూడా అక్కడే ఏర్పాటు చేయడం, అక్కడి నుంచే ఒక ప్రకటన వెలువడించడం. ఎందుకంటే జగన్ గారి స్టైల్ ఇది, గతంలో కూడా మనం చూసాం ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చివేశారో, కూల్చివేతకు ముందు అక్కడే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మనం ఒక ఆక్రమిత ప్రాంతంలో ఉన్నాము, ఆక్రమణ ఏరియాలో మనం మాట్లాడుకుంటున్నాము, దీన్ని కూల్చేయాలి ఇమీడియట్గాని. సో అలాగే ఇప్పుడు దీన్నే రాజధాని చేయబోతున్నాము, ఇక్కడి నుంచే ఇంకా పరిపాలన జరగబోతుంది సో అని చెప్పి చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఒక క్యాబినెట్ భేటీ అక్కడ పెట్టి అక్కడి నుంచే ఒక అధికారిక ప్రకటన చేస్తారు. ఇక్కడ నుంచి ఇదే రాజధాని, ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇదే రాజధానిగా కంటిన్యూ అవ్వబోతుంది, ఇక్కడి నుంచే పరిపాలన మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుంది, మొత్తం 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఇక్కడి నుంచే తీసుకుంటారు, మొత్తం మంత్రులు కానివ్వండి, సీనియర్ అధికారులు, ఐఏఎస్లు అందరూ కూడా ఇక్కడే ఉంటారు అని ఒక కీలక ప్రకటన చేయాల్సిన సమయంలో ఆ ప్రాంతం నుంచే ప్రకటన చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు విశాఖలోనే కీలక భేటీ, మంత్రివర్గానికి సంబంధించి క్యాబినెట్ భేటీ అక్కడే జరగబోతుంది. ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు కూడా ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి. సో ఇది ఒక రకంగా ఆ ప్రాంత వాసులందరికీ ఒక శుభవార్తనే చెప్పాలి. చూద్దాం 27వ తారీఖున ఎలాంటి ప్రకటన వస్తుంది, విశాఖపట్నం వాసుల కళ ఎలా నెరవేరబోతుంది అనేది. స్టేట్ ట్యూన్.
మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.